दैविक मध्यान नी पि तो कल नीटल पंचुटे अपूर्व समय वंदना चलिएक नीटल अंदा तोड़गा नी पि अर्थम चीत वारी मन नी मटल संधि कृप चूपी वे दैवज्ञ तंत्र नी पिल नी मटल विंट केवल विनेवे उ दाने प्रकार प्रवर्ती प्रकटे वारुटक कृप चूपनी येसु क्रीस्त दिव्य नामना यह प्रार्थना नीक समर्ना तंत्री क्रीस्त प्रेम वा इवे रव लेखन परशोधन कार्यक्रम की चे अंदर की प्रभु येसु क्रीस्त श्रेष्ठ मैं नाम वंदना कलपत्र मुद्र मुद्रिपड़न पाठ्यांशाल मोदी पाठमें इपड़ी चपबड़ी सर्व परपूर्णता अनगानेमी अभी क्रीस्त ఎలా నివసిస్తుంది ప్రేమన వారలారా అపోస్తలైనటువంటి పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి సంగతిని కొలసీలకు రాస్తూ రెండవ అధ్యాయము 9వ వచనములో పొందుపరచడం అనేది జరిగింది అపోస్తలైన పౌలు గారు నేటి క్రైస్తవ్యానికి ఒకనాటి క్రైస్తవ్యానికి నేడున్న క్రైస్తవ్యానికి అవసరమైనటువంటి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి ఒక మంచి భావగర్భితమైనటువంటి వచనం మాటను సందేశాన్ని ఒక వచనంలో పొందుపరచడం అనేది జరిగింది ఆ సందర్భాన్ని ఇవేళ మనం ఆలోచించాలి సర్వపరిపూర్ణత అనగానేమి అది క్రీస్తులో ఎలా నివసిస్తుంది కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనండి ఏమనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నండి దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడండి. అంటే పౌలు గారు ఏ విషయాన్ని వ్రాసినండి? పౌలు గారు మాత్రమే కాదండి, బైబిల్లో ఎక్కడ ఏ మాట వ్రాయబడినా ఆ మాట వెనకల ఎంతో చరిత్ర దాగి ఉంటుందండి. ఎన్నో సంగతులు నిక్షిప్తమై ఉంటాయి. దాన్ని వెలికి తీసుకొని ఆలోచిస్తేనండి అద్భుతంగా ఉంటుందండి. కనుక దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడు. కనుక క్రీస్తులో శరీరముగా ఎలా నివసిస్తుందో తెలియాలంటే మనకు ముందుగా తెలియాల్సింది ఏంటంటే సర్వపరిపూర్ణత అనగా ఏంటో తెలియాలి. సర్వపరిపూర్ణత అంటే ఏంటో తెలియాలి. కానీ ఇది తెలిస్తే అది ఎలా క్రీస్తులో నివసిస్తుందో, ఎందుకు పౌలు గారు ఈ మాట వ్రాసాడు, ఈ మాట వ్రాయటం వెనకాల ఉద్దేశం ఏంటో అన్న విషయం అండి మనకు చక్కగా అర్థమవుతుంది. కనుక దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత అన్నాడు. ఏమండి సర్వపరిపూర్ణత అని కేవలం ఆ పదం మాత్రం ఉపయోగించలేదు. ఈ పదానికి ముందున్న పదం ఏంటి? దేవత్వము అన్నాడు. అంటే సర్వపరిపూర్ణత అన్నది దేని గురించి? దేని యొక్క సర్వపరిపూర్ణత? దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత అన్నాడండి. మరి దేవత్వం అంటే ఏంటి? దేవత్వం అంటే ఏంటి? ఏమండి దేవత్వము అంటే దేవుని యొక్క తత్వం. దేవత్వము అంటే దేవుని యొక్క తత్వం. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ డైరెక్ట్ సమయం అయిపోయింది కదా, సబ్జెక్టులోకి డైరెక్ట్ ఎంటర్ అయిపోయాను. దేవత్వం అంటే దేవుని యొక్క తత్వము.
దేవుని యొక్క తత్వం అంటే ఏంటి? దేవుని యొక్క తత్వం అంటేనండి, తత్వం అనగానే స్వభావం అండి. తత్వం అన్న పదానికి అర్థం స్వభావము, లేక లక్షణం, లేక గుణం. ఇది మీ మనసులో ఉంచుకొని ఆ మాట మీరు చదవగలిగితేనండి, దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత అంటున్నాడు. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత అంటున్నాడు అంటే దేవుని స్వభావము యొక్క సర్వపరిపూర్ణత, దేవుని లక్షణాల యొక్క సర్వపరిపూర్ణత అంటున్నాడు. దేవుని లక్షణాల యొక్క సర్వపరిపూర్ణత అంటే ఇక్కడ సర్వపరిపూర్ణత అనగానే ఏమని మనం ఆలోచించాలి? దేవత్వం అంటే తెలిసిపోయింది. దేవత్వం అంటే ఏంటి? దేవుని యొక్క తత్వం. దేవుని యొక్క తత్వం అంటే ఏంటి? దేవుని యొక్క లక్షణాలు అండి. దేవత్వం అంటే దేవుని యొక్క లక్షణాలు. మరి సర్వపరిపూర్ణత అంటే ఏంటి? దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత అంటే ఏంటి? ఎందుకు ఈ విషయాన్ని పౌలు గారు రాయడం జరిగింది? దీని వెనకాల ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అన్నది మనం ఆలోచించాలండి. కనుక సర్వపరిపూర్ణత అన్నది మనకు తెలియాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి మనం వెళ్ళిపోవాలండి. అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము ప్రారంభకు 2 వచనాలు ఒకసారి మనం చూసుకోగలిగితే అండి, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గురించిన బోధయు హస్త నిక్షేప అంటే ఆశీర్వాదములను మృతుల పునరుత్నము నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములను మాని సంపూర్ణులమగుటకు సాగిపోదము అన్నాడండి. ఎవరు? పౌలు గారు తన పత్రికలో సంపూర్ణులు, పరిపూర్ణులు, సంపూర్ణ సిద్ధి ఇలా ఎన్నో పదాలు ఉపయోగించాడండి. దీని అంతటికి భావం ఒకటే, ఒకే విషయాన్ని ఉద్దేశించి మాటలు రాయడం జరిగింది. మరి ఇక్కడ పౌలు గారు ఈ 6వ అధ్యాయము 1వ-2వ వచనాల్లో రాసుకున్న మాట ఏంటి? విశ్వాసము, బాప్తిస్మము గురించిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్నము, నిత్యమైన తీర్పు, పునాది మరలా వేయక. ఎవరు ఎందుకు చెబుతున్నాడు పౌలు గారు ఈ విషయాన్ని ఏంటంటే, నేటి క్రైస్తవ సంఘాలలో జరుగుతున్నది అదేనండి. నేటి క్రైస్తవ సంఘాలలో పౌలు గారు ఎలాగైతే చెప్పాడు అదే జరుగుతున్నాడు ఈరోజు. ఏమంటే చెప్పండి, ఎవరండి? ఒక వ్యక్తి సంఘానికి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిసం తీసుకొని సంఘ సభ్యుడిగా ఎప్పుడైతే మారిపోతారో వెంటనే అండి ఆ రోజు నుండి చచ్చేంత వరకు అదే సంఘంలో ఉంటాడండి. అదే సంఘంలో ఉంటాడు. అలా ఉన్న తర్వాత జరిగే పరిస్థితి ఏంటో తెలుసా? అయ్యగారు ఏది చెబితే అదే వింటాడండి. అయ్యగారు ఏది చెబితే అదే వింటాడు. అయ్యగారు ఏం చెప్తారు? చెప్పిన పాఠమే చెప్తాడండి. ఈ సంఘాలలో పాఠాలు మార్చే ఎవరి బోధ మారినట్టు మీరు ఎప్పుడైనా చూశారు? లేదండి. ఏ బోధ అయితే వాళ్ళు చేశారో ఈ వారం అదే బోధ వచ్చేవారం ఉంటుంది. అందుకే ఈరోజు బోధకులు ఒక పుస్తకానికి ఉంటున్నారండి, సంవత్సరానికి సరిపడేటువంటి సుమారు 53-54 ప్రసంగాలు ఉన్నటువంటి ఒక పుస్తకానికి ఉంటారు. అందులో ఉండే బోధ చేస్తారు. అందులో ఏం రాయకుండా అది బోధ చేస్తారు. ఇక మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది, కొత్తగా ఉండవు. ఎందుకు? పరిశోధన అన్నది వారికి లేదు. పరిశోధన అన్నది లేకపోవటం వలన, చెప్పిందే చెప్పటం వలన వినేవారు ఏమవుతున్నారు? ఏది నేర్చుకోవడం లేదు, విన్నదే వారు వింటున్నారు. ఇదే మహాజ్ఞానం అనుకుంది. అందుకే పౌలు గారు ఏమంటున్నారు? ఈ పునాది అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములను మాని అంటారు. అంటే అవి మానండి. ఎప్పుడు అవేనా? ఎప్పుడు బాప్తిసం గురించా? ఎప్పుడు మారవలసేనా? ఎప్పుడు హస్తనిక్షేప ఆశీర్వాదం గురించేనా? ఎప్పుడు నిరీక్షణ గురించేనా? ఎప్పుడు ఇవే ఉంటాయండి, క్రైస్తవ సంఘాలలో కానీ క్రైస్తవ సభల్లో కానీ. ఎవరు విచిత్రమైన విషయం చెప్పమంటారా? కాబట్టి
सत्यवाक्य वीर आ संघाल वू उ पास्टर गसंगे अभी विंटी पास्टर गारे सुमार पद संवस प्रसंगी प्रसंगमें प्रति रोज अद प्रसंगमे मैं इन वाले अंश येसु ना प्रभु अटाड़ रोज येसु ना रक्षकड़ अटाड़ा इलागा బైబిల్లో ఎన్ని పదాలు ఉన్నాయో ఆ యేసు అన్న పదానికి యాడ్ చేస్తారండి అలా చేసుకుంటూ 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 ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది ప్రారంభించి ఇంకా అయిపోలేదట మరి వినే వాళ్ళకి తెలుసుగా మరి వారికి జ్ఞానం తెలియదు కదండి పరిశోధన వారికి లేదు కదా కనుక వారేమనుకుంటారు అమ్మాయి మహాజ్ఞానం అనుకుంటారండి అని చెప్పింది అలాగే వింటూనే ఉంటారు విసుగురాని వారికి కానీ ఇక్కడ ఒక విచిత్రమైన కిటికీ ఏంటంటే ఎప్పుడైతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పాఠ్యాంశాలు వింటారనండి వెంటనే వాళ్ళకి వచ్చే ఆలోచన ఏంటో తెలుసా ఎవరు మనిషి జన్మ పాఠం నుండి విన్నానండి అంట ఇంకొక పాఠం కూడా చెప్పాను అది విన్నానండి కొత్తది తపన వచ్చేస్తుంది ఎప్పుడు ఈ పాఠాలు విన్నప్పుడు బిఓఐ పాఠాలు విన్నప్పుడు ఇలాంటి తపన మనిషికి వస్తుందండి ప్రతి ఒక్కరికి కానీ అక్కడ ఉన్నప్పుడు అసలు ఆలోచనే రాదు ఆలోచన అనేది రాదండి అదేనండి విచిత్రమండి కనుక ఈ సభలకు వచ్చి ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొని మహాజ్ఞానాన్ని మీరు నేర్చుకుంటారండి ఎన్నో ఇంకా నేర్చుకోవాలి అన్న తృష్ణ మీలో వస్తుందండి కనుక ఈ రోజు క్రైస్తవ సంఘాలలో చెప్పినదే చెబుతున్నారు పౌలు గారు ఏమంటున్నారంటే ఇవన్నీ మానండి అంటున్నాడు ఒక వ్యక్తికి ప్రారంభంలో క్రైస్తవుడిగా మారినప్పుడు అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు చెప్పవలసిన బోధం అతను చచ్చేంత వరకు అదే చేస్తూ ఉన్నారు కనుక ఇది మానండి అంటున్నాడు క్రీస్తును గూర్చిన మూలోపదేశములను మాని సంపూర్ణులంతటి సాగిపోవడం అంటున్నాడు సంపూర్ణత ఎందులో సంపూర్ణత క్రీస్తుకు బయట అనుకునేది కాదు క్రీస్తులోని సంపూర్ణత అంటున్నాడు క్రీస్తును గూర్చిన మూలోపదేశములను మాని సంపూర్ణులంతకు సాగిపోదాం అంటున్నాడండి కనుక విన్న దాని దగ్గర ఏదైతే విన్నావో ఏదైతే నేర్చుకున్నావో అక్కడే ఉండిపోకూడదు ముందుకు వెళ్ళిపోవాలి విషయ పరిపూర్ణతలోనికి నువ్వు రావాలి కాబట్టి ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తాడండి వెళ్ళిన తర్వాత మీరు కాబట్టి ఏవో నువ్వు ముందు ఉంటాయో జీరో క్లాస్ అని నర్సరీ ఎల్కేజీ యూకేజీ కాబట్టి హాఫ్ కేజీ 1 కేజీ ఏవో ఉంటాయి కదా ఈ కేజీలకు మనం చేర్పించినప్పుడు కాబట్టి అవన్నీ అయిపోయిన తర్వాత మొదట వచ్చే క్లాస్ ఏంటి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లవాడిని స్కూల్లోకి చేర్పించిన తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసు మీరు స్కూల్కి వెళ్ళి సార్ లేక టీచర్తో మీరు మాట్లాడుతూ మా పిల్లవాడు 1వ తరగతిలోనే ఉండాలండి 10 సంవత్సరాలు వచ్చిన మేము చెప్తారా చెప్పరు అవడమ్మా మీ పిల్లవాడు ఈ సంవత్సరం సరిగా చదవలేదు ఫెయిల్ అయిపోయాడు మరో ఇదే క్లాస్ అన్నారనుకోండి అదే సార్ ఎలాగైనా మీరు దయచేసి కనికరించి నెక్స్ట్ క్లాస్ పంపించండి అంటాం అవునా అంటే మన ఆలోచన ఎలా ఉన్న శరీర విషయంలో అయితే ఎదగటానికి ప్రయత్నం చేస్తాం ఎదగటానికి ఎదుగుదల ముందుకు ఎదిగిపోవాలని ఆలోచిస్తాం కానీ దేవుని విషయం దగ్గరకు వచ్చేస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఎదుగుదల అన్నది కనిపించట్లేదు అందుకే పౌలు గారు ఈ మాట రాశారండి మనం చదువుకున్న కొలసలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏమైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది ఆలోచించండి సర్వ పరిపూర్ణత అంటే ఏంటి సర్వ పరిపూర్ణత అంటే ఏంటి అంటే బాప్తిసం తీసుకోవడం మారుమనసు పొందటం ఇది మాత్రమే కాదు వాక్యములో సర్వ పరిపూర్ణతలోకి వెళ్ళిపోవాలి అంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అన్నాడు దేవత్వం అంటే దేవుని యొక్క తత్వం అంటే స్వభావం లేక లక్షణము లేక గుణం అంటే దేవుని లక్షణాల యొక్క సర్వ పరిపూర్ణతలోనికి నీవు వెళ్ళిపోవాలి అంటాడు పౌలు గారు దేవుని లక్షణాల యొక్క సర్వ పరిపూర్ణతలోనికి మీరు రావాలి అంటున్నాడు కనుక ఇప్పుడు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో ఎలా నివసిస్తుంది ఇది ఆలోచించాలండి
ఇది ఆలోచించాలి. అంటే ఎలా నివసిస్తుంది అంటే దేవుని యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో యేసుక్రీస్తు వారు శరీరంలో ఉన్నప్పుడు వాటన్నింటినీ తన బ్రతుకులో చూపించాడండి. తన బ్రతుకులో చూపించాడు. ఆయనలో లేదంటూ ఏది లేదండి. యేసుక్రీస్తు వారిలో లేదంటూ ఏది లేదు. అందుకే ఆయనలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసిస్తుంది అన్నాడు. ఏది తక్కువ లేదు ఆయనలో. మరి ఈ విషయాన్ని మనకెందుకు చెబుతున్నాడు? అవును, ఇది ఆలోచించానండి. ఏమన్నా ఇందులో మీరు వేసుకోవాల్సినటువంటి ఒక మరొక ప్రశ్న ఏమో చెప్పమంట. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసిస్తుంది అన్నాడు. క్రీస్తులోనే నివసిస్తుందా? మరి ఇంకెవరిలో లేదా? ఇది ప్రశ్న వేసుకుని పాఠాన్ని ఆలోచిస్తేనండి తెగిపోతాడు, పాఠం తెగిపోతుంది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో మాత్రమే నివసించిందా? అంతకు ముందు భక్తులు ప్రవక్తలు ఎంతో మంది ఉన్నారు, వారిలో లేదా? లేదా? లేదండి. ఎందుకో చెప్పమంట, అది క్రీస్తులో మాత్రమే ఉంది. ఎందుకు లేదో, ఎలా యేసు క్రీస్తులో మాత్రమే ఉందో ఇప్పుడు మీరు ఆలోచించాలండి. ఇప్పుడు ఆలోచించాలి. ప్రేమైన వాళ్ళగా పాత నిబంధన బంధంలోకి ప్రవక్తల భక్తుల జీవితాలలో మనం ఎంటర్ అయిపోతున్నాం అండి. ఇప్పుడు ఎంటర్ అయిపోతుంది. అందులో మొట్టమొదట మనం తీసుకునేటువంటి ఒక వ్యక్తి గురించి మనం ఆలోచిస్తానండి, హెబెలు ఉన్నాడండి. హెబెలు గారు దేవునికి అర్పణలు అర్పించాడండి. కయ్యను అర్పించాడు. హెబెలు అర్పించాడు, కయ్యను అర్పించాడు. కానీ దేవుడు హెబెలు లక్ష్య పెట్టాడు. ఎందుకు? కాబట్టి అతడు విశ్వాసాన్ని బట్టి అర్పించాడండి. అందుకు దేవుడికి నచ్చింది. అంటే ఒక హెబెలును చూస్తే అతనిలో మనకు కనిపించేది ఏంటి? విశ్వాసముతో కూడినటువంటి అర్పణ అతనిలో కనబడుతుంది మనకు, హెబెలును చూడగానే. కాబట్టి ఆయన తర్వాత వచ్చినటువంటి నోవహు గురించి ఆలోచిస్తానండి. నోవహు గురించి ఆలోచిస్తానండి. నోవహు గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? నోవహు గురించి ఏమన్నాడు? ఆదికాండం 7వ అధ్యాయము ప్రారంభవచ్చును. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. కాబట్టి ఒక నోవహు గారి గురించి ఆలోచిస్తానండి. అతనిలో నాకు కనిపించింది ఏంటి? కాబట్టి నీతిమంతుడు, నీతి కనిపించిందండి నోవహు గారిలో. ఇది నోవహు గురించి నోవహు చెప్పుకున్న మాట. నోవహు గారి గురించి ఇతరులు చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట. దేవుడు చెప్పిన మాట అండి. నోవహు గురించి దేవుడు అన్నమాట. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఇతడు నీతిమంతుడు, నీవే ఈ కాలంలో నీతిమంతుడు, మరొకరు లేరు అన్నాడు. అంటే ఒక నోవహును చూస్తే ఆ దేవుడికి కనిపించింది ఏంటి? నీతిమంతుడు. కాబట్టి ఈరోజు నోవహు మనం జ్ఞాపకం చేసుకున్నా అతని గురించి మనం ఆలోచించింది ఒకటే ఒకటండి, ఆయన నీతిమంతుడు. కాబట్టి ఆయన కాలంలో ప్రపంచమంతా, ఆయన తరం అంతా చెడిపోయినా నేను మాత్రం నీతిమంతుడుగా ఉండాలనుకున్నాడండి. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఒక ఆయనతో మాట్లాడుతూ వాక్యం చెబుతూ, ఎవరు మీరు అలా చేస్తే నరకానికి వెళ్ళిపోతారండి, దేవుడిని నమ్ముకోండి స్వర్గానికి వెళ్తారని కాసేపు వాక్యం చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవరు ప్రపంచంలో నేను ఒక్కడిని నరకానికి వెళ్తానని నాతో పాటు ఎవరు రారా? నరకానికి వచ్చేవారు చాలా మంది ఉన్నారు. అందులో లేనకూడదు, నాకు నాకు భయం ఏంటి అన్నాడండి. ఇది ఈరోజు మనిషి ఆలోచించే ఆలోచన. కానీ నోవహు అలా ఆలోచించలేదండి. ఎలా ఆలోచించాడు? ఈ తరములో అంతా చెడిపోతే నాకేంటి, నేను మాత్రం నీతిమంతుడుగా ఉండాలి. తరాలు చెడిపోతే ఏంటి, ప్రపంచం చెడిపోతే ఏంటి, నమ్మకంగా బ్రతికే వాడికి నీతిమంతుడుగా ఉండడానికి అవకాశం ఉంది అని నోవహు నిరూపించాడండి తన బ్రతుకు కాలంలో. అందుకే నోవహు గురించి దేవుడు అన్న మాట అండి, నీవే ఈ తరములో నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావన్నాడండి. అలాగే నోవహు తర్వాత అలా ముందుకు వస్తానండి, కనిపించే వ్యక్తి అంటే అబ్రహాం గారండి. అబ్రహాం గారు, ఇక్కడ అబ్రహాం గురించి దేవుడు అన్న మాట ఏంటి? విశ్వాసులకు తండ్రి అన్నాడండి. విశ్వాసులకు తండ్రి. ఎవడు ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? ఎందుకు ఈ మాట బైబిల్లో రాయబడింది తెలుసా? ఏమండి, దేవుడు రమ్మని పిలవగానే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరాడండి. అలా దేవుని నమ్మడంలో ప్రథమ స్థానంలో ఉన్నవాడండి అబ్రహాం గారు. దేవుని నమ్మడంలో ప్రధానమైనటువంటి స్థానంలో ఉంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వెళ్ళమన్నాడు, బయలుదేరమన్నాడు, కనుక బయలుదేరిపోయాడండి.
ఆ బయలుదేరిపోయాడు. నమ్మకస్తులు అనిపించుకున్నాడు, విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. అంటే ఒక అపరణంలో చూస్తే మనకు అనిపించింది ఏంటి? విశ్వాసం అండి, విశ్వాసం. అలాగే ముందుకు వస్తానండి, మరొక వ్యక్తిగా అనిపిస్తానండి. అది ఎవరు కాదు, మోషే గారు. మోషే గురించి మన దేవుడన్న మాట ఏంటో తెలుసా? మోషే గురించి, మోషే నా ఇల్లంతలో నమ్మకంగా ఉన్నాడు. మోషే మిక్కిలి సాత్వికుడు భూమి మీద ఉన్న వారందరిలో ఉన్నాడండి. అంటే మోషేను జ్ఞాపకం చేసుకుంటే నమ్మకత్వం మనకి కనబడుతూ ఉంది, మోషేను జ్ఞాపకం చేసుకుంటే సాత్వికం మనకి మనకు కనబడుతూ ఉందండి. మరి ఎందుకు ఈ స్టేట్మెంట్ మోషే గారి గురించి దేవుడు ఇచ్చాడు? ఇరవై 40 సంవత్సరాలు ఐగుప్తు దేశము నుండి కాబట్టి కనాన దేశానికి నడిపించడానికి సుమారు 40 సంవత్సరాలండి. ఎంతో కష్టపడ్డాడండి, ఎంతో కష్టపడ్డాడు. ఎంతో విసిగించినా, బాధ పెట్టిన, ఆహారం లేదని, నీళ్లు లేదని, ఎంత అతన్ని విసిగించిన, ప్రాణాలు తిన్నా అతను విసుగగా కాబట్టి ఆ ప్రజలను సరైన గమ్యస్థానానికి చేర్చడానికి సుమారు 40 సంవత్సరాలు పాటు పడ్డాడండి. నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఏమన్నాడు తెలుసా ఆయన గురించి? హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు. కాబట్టి దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, అంటే దేవుని ఇంటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఈ ఈ మాట రాసింది పౌలు గారు మాత్రమే అనుకుంటే పొరపడండి. కొత్త నిబంధన కాలంలో పౌలు గారు మాత్రమే రాశాడనుకుంటే పొరపడ్డు. ఈ మాట ఎప్పుడు రాయబడిందో తెలుసా? ఈ మాట దేవుడు ఎప్పుడు అన్నాడో తెలుసా? ఏమండి, సంఖ్యాకాండంలో అన్నాడండి. పాత నిబంధన కాలంలో దేవుడు అన్న మాట అండి ఇది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం అండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈరోజు మాట కాలేదు అది. మోషే గురించి, మోషే భూమి మీద ఉన్న కాలంలోనే నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడని చెప్పాడండి దేవుడు. అంటే ఒక మోషేను చూస్తే కనిపించేది ఏంటో తెలుసా? నమ్మకత్వం అండి, నమ్మకత్వం, నమ్మకత్వం అండి. కానీ ఇలాగా ఒక్కొక్క వ్యక్తిలో ఒక హెబ్రీయుని చూస్తే కనిపించింది విశ్వాసంతో కూడిన ఆత్మ. నోవహును చూస్తే ఈ తరంలో నీవే నీతిమంతులమని, అబ్రహామును చూస్తే విశ్వాసులకు తండ్రిని, మోషేని చూస్తే మా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, ఇలావన్నీ కనిపిస్తూ వచ్చాయండి. అలాగే ఇప్పుడు దావీదు గురించి మనం ఆలోచిస్తే, దావీదు గురించి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? దావీదు గురించి అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22-23 అండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22-23 అండి. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాను. కాబట్టి దావీదును చూడగానే దేవునికి కనిపించింది ఏంటో తెలుసా? దావీదు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషు, అతడు నా, కాబట్టి ఎవరు నా ఉద్దేశము, నా చిత్తాన్ని నెరవేర్చాడు దావీదు అంటున్నాడండి. కాబట్టి దావీదు తన బ్రతుకు కాలంలో ఒక రాజుగా ఉన్నా, కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించడం చిన్న విషయం కాదండి. ప్రపంచంలో అందరికంటే కఠినమైన జాతి అండి ఇశ్రాయేల్ జాతి. అలాంటి ఇశ్రాయేల్లను పరిపాలిస్తున్నటువంటి రాజైన దావీదు గారు తన బ్రతుకు కాలంలో దేవుని వాక్యం చదవడంలో కానీ, తన కాలం వారికి దేవుని వాక్యాన్ని అందించడంలో కానండి వెనకలేదండి, నిరంతరం అనే పనిలో ఉండిపోయాడండి. ఆలోచించండి, తన తరం వారికి సేవ అందించిన దావీదు గారు తన భూమి మీద బతుకుతున్న కాలంలో ఉద్దేశాన్ని నెరవేర్చాడు. అందుకే దేవుడికి దావీదు నచ్చాడండి. నా ఉద్దేశాన్ని నెరవేర్చాడు, నా ఇష్టానుసారం చెప్పాడండి దావీదు గురించి. అంటే దావీదును చూడగానే నాకేం కనపడుతూ ఉంది? దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడుగా, దేవుడికి ఇష్టడుగా దావీదు గారు కనపడుతూ ఉన్నారు. మరి అలాగేనండి, ఒక యోగు గారిని మనం గమనిస్తానండి. యోగు గారు మనం జ్ఞాపకం చేసుకుని గుర్తుకొచ్చే విషయం ఏంటో తెలుసు? సహనం అండి, సహనం. ఈ విషయాన్ని యాకోబు గారు ఏమంటారు రాస్తాడు ఒకసారి మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-13వ వచనాలండి. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును
మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను గురుచున్నాము కదా. మీరు యోగు యొక్క సహనమును గురించి వింటిరి. యోగు యొక్క సహనము గురించి మీరు వింటిరి అని అంటున్నాడంటే ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలని. అంటే యోగులు జ్ఞానము చేసుకోగానే సహనం అండి. ఎప్పుడో పాత నిబంధన కాలంలో జీవించి చనిపోయినటువంటి వ్యక్తి అండి యోగు గారు. ఆయన గురించి కొత్త నిబంధనలో వ్రాయబడిన మాట సహనము. యోగు యొక్క సహనము గురించి మీరు వింటిది. యోగు అనగానే సహనశీలుడుగా కనపడుతూ ఉన్నాడు. దేవుని కోసం బ్రతికేవాడు. అందుకే దేవుడు అతని గురించి చెప్పిన మాట ఏంటండి, అతని వంటి వాడు భూమి మీద ఎవరునో లేడు. యోగు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతివంతుడు అన్నాడండి యోగు గురించి. ఎప్పుడన్నాడు? అతనికి శ్రమలు రాకముందు, కష్టం రాకముందు అన్నమాట. మరి కష్టం వచ్చిన తర్వాత అలాగే కంటిన్యూ అయ్యడం, డ్రాప్ అయిపోయాడు భక్తిలో, కంటిన్యూ అయ్యాడు, ఇంకా ఎక్కువ భక్తిగా మారి భక్తి పరుడుగా మారిపోయాడు. ఏమండి, ఉన్న ఆస్తి కన్న పిల్లలు మొత్తం పోయినప్పుడు అండి అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? యోగు గ్రంథం మనం అందరికి తెలుసా, ఒకటవ అధ్యాయంలో యెహోవా ఇచ్చను యెహోవా తీసుకుని పోయిన యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడండి. ఎంత గొప్పవాడు అండి. మనమైతే అలా చెప్పగలవా? మనమైతే అలా చెప్పగలవా? చెప్పలేమండి. అదే యోగుడు అలా చెప్పాడండి, తల్లి గర్భంలో ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్ళిపోతాను, ఏమి తీసుకుని రాలేదు, ఏమి తీసుకొని పోమని ఇచ్చాడు, తీసుకున్నాడు, ఆయనకి మహిమ కలుగును గాక అని చెప్పాడండి. అయినా ఒక యోగులు చూడగానేనండి సహనశీలిగా కనబడుతూ ఉన్నాడండి, సహనశీలిగా. అలాగే ఒక సొలొమోన్ గారిని చూస్తానండి. సొలొమోన్ గురించి బైబిల్లో రాయమన్న మాట ఏంటో తెలుసు? ఆయన జ్ఞాని అండి, జ్ఞానాన్ని సంపాదించిన వాడు సొలొమోన్ గారు. అలాగే ఒక ఏరియాను చూడగానే అతను మనకు కనిపించేది ఏంటి? పౌరుషం అండి, పౌరుషం. అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం 15వ వచనం మనం చదివితేనండి ఏలియా గురించి చక్కని మాట్లాడుతూ ఉంటాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండాట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిన, భూమి తన ఫలము ఇచ్చాను. ఏమండి, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, 3.5 సంవత్సరాలు ఆగిపోయింది, తర్వాత మళ్ళా ప్రార్థన చేయగా వచ్చిందండి. అంటే ఎంత భక్తిగా ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. అడిగిన ప్రార్థన చేయగానే, దేవుణ్ణి కోరుకోగానే అడిగింది జరిగిపోయిందండి. ఇకపోతే ఇశ్రాయేలుల తరపున అన్ని జనులతో పోరాడుతూ ఆనాడు ఏలియా రోషము గల దేవుని సైనికుడిగా పోరాటం చేశాడండి. ఇస్రాయిలు నిలకడనే శేషించి ఉన్నాడని చెప్పాడండి. అంటే దేవుని తలపున వాదించే రోషముగా దేవుని సేవకుడే ఏలియా అండి. ఏలియాని చూడగానే రోషం అన్న జ్ఞాపకం వస్తుంది, పౌరుషం. దేవుని తరపున వాదించేవాడుగా, దేవుని తరపున యుద్ధము చేసేవాడుగా కనపడుతూ ఉన్నాడండి. ఇలాగా బైబిల్లో ఉన్న వ్యక్తుల గురించి మనం ఆలోచిస్తానండి. పాత నిబంధన కాలంలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణాన్ని చూపించాడండి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణం చూపించి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అండి, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఒక యేసు క్రీస్తులో వీటన్నింటినీ చూపిస్తున్నాడండి. పాత నిబంధన గ్రంథంలో భక్తుల యొక్క, ప్రవక్తుల యొక్క బ్రతుకులలో వారు దేవుని కొరకు చూపించిన లక్షణాలన్నింటినీ కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి యేసు క్రీస్తు వీటన్నింటినీ తండ్రి మన కొరకు చూపిస్తున్నాడండి. హెబ్రీయులలో విశ్వాసముతో కూడిన అర్పణ మాత్రమే ఉంది, సర్వపరిపూర్ణత లేదు. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత మోషేలో దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత లేదు. సాత్వికుడుగా నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఒక దావీదు కేవలం దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వాడుగా మాత్రమే ఉన్నాడు. ఒక ఏలియా కేవలం రోషం గల దేవుని సైనికుడుగా మాత్రమే ఉన్నాడు. కానీ వీరందరిలో కూడా ఎవరిలో కూడా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత నివసించలేదండి శరీరంతో ఉన్న కాలంలో. కానీ ఒక యేసు క్రీస్తులో నివసించింది అంటున్నాడు పౌలు గారు. అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు, ప్రవక్తల జీవితాలలో, వారి బ్రతుకులలో వారు చూపించిన లక్షణాలన్నీ యేసు క్రీస్తులో ఉన్నాయా? ఉన్నాయండి, ఉన్నాయండి, ఉన్నాయి. అందుకే అన్నమాట అంటున్నాడు యేసు పౌలు గారు. ఇప్పుడు ఆలోచించాలి, ఇందాక మనం చూసినవన్నీ యేసు క్రీస్తులో ఉన్నాయా? ఉన్నాయండి. హెబ్రీయులు విశ్వాసముతో కూడిన అర్పణ అర్పించాడండి. యేసుక్రీస్తు వారు తన్ను తానే బలిగా అర్పణగా
అర్పించుకున్నాడు. హేబెలు కంటే గొప్ప అర్పణ యేసుక్రీస్తు చేశాడు, ఇచ్చాడు. ఇకపోతే నోవహ్ అండి, నోవహ్ గురించి మనకు అందరికి తెలుసు. ఇందాక చదువుకున్నాం కదా, నీతి ఈ తరంలో నీవే నీతిమంతుడు. ఏ తరంలో? తానున్న తన తరంలో తాను నీతిమంతుడిగా ఉన్నాడు యేసుక్రీస్తు. ఏమండి, భూమి మీద ఎన్ని తరాలు అయితే పుట్టుకొస్తున్నాయో, ప్రపంచం ఎంతవరకు అయితే కొనసాగుతూ ఉందో, ఈ ఉన్న తరాలలో ఉన్న నీతిమంతుల కంటే యేసుక్రీస్తే గొప్ప నీతిమంతుడు అండి. నోవహ్ ఆ తరం వారికే నీతిమంతుడు, కానీ యేసుక్రీస్తు ఎన్ని తరాలు పుట్టుకొచ్చినా అన్ని తరాలలో అందరికంటే ఎక్కువ నీతిమంతులుగా యేసుక్రీస్తు వారు ఉన్నారండి. యేసుక్రీస్తు వారు ఉన్నారు. అందుకే శతాధిపతి అంటాడు కదండి యేసుక్రీస్తు గురించి, ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయన నిజముగా నీతిమంతుడు అన్నాడండి. పేతురు గారు తన ప్రసంగంలో అపొస్తల కార్యములు 3వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసు, ఏమండి, నీతిమంతుడి రక్తాన్ని మీరు చిందించారంటాడండి. అపొస్తల కార్యాలు 3వ అధ్యాయం 14వ వచనం అండి. అపొస్తల కార్యాలు 3వ అధ్యాయం 3వ అధ్యాయం 14వ వచనం అండి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనా నీతిమంతుడునైనా వాణ్ణి నిరాకరించి తిరిగి నీతిమంతుడైన వాణ్ణి మీరు నిరాకరించి తిరిగి అంటే యేసుక్రీస్తు ఎవరు? నీతిమంతుడండి ఆయన. కాబట్టి ఇస్కరియోతు యూదా కూడా ఉరిపెట్టుకోవడానికి ముందు ఏమన్నాడు తెలుసా, నేను నిరపరాధి యొక్క రక్తమును, ఏమండి, నిరపరాధి యొక్క రక్తమును అప్పగించి తిని ఎవరిని చిందించానన్నాడు. ఆ నిరపరాధి అన్న పైన పదం పైన పుట్లో ఒకటి పెట్టి పుట్లోకి ఏమన్నాడు తెలుసా, నీతిమంతుడు అంటాడండి. ఇది మత్తయి 20వ అధ్యాయంలో ఉంది, మీరు ఇంటికి వెళ్ళాలి చదవండి. నీతిమంతుడు యేసుక్రీస్తు నీతిమంతుడు. ఇంకొక మాటలో చెప్పాలంటేనండి, నోవహు తన తరములో నీతిమంతుడుగా మాత్రమే ఉన్నాడు. యేసుక్రీస్తు ఏంటో తెలుసా, నీతికి రాజు అన్నాడు హెబ్రీ రాష్ట్ర పత్రికలో పౌలు గారు. నీతికి రాజు అంటే మోషే నోవహు కంటే ఎవరు గొప్పవాడు? యేసుక్రీస్తు వారు. అంటే ఒక హెబ్రీలో ఉన్నది యేసుక్రీస్తులో ఉంది, ఒక నోవహులో ఉన్నది యేసుక్రీస్తులో ఉంది. ఇక అబ్రహాం గురించి ఆలోచిస్తానండి. అబ్రహాం గురించి దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అతడు దేవుణ్ణి నమ్మేలాగా అతడి నీతిగా ఎంచబడినని చెప్పాడు. మరి యేసుక్రీస్తు ఇది ఉందా? ఉందండి. హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం ప్రారంభ 2వచనాలు అండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన విశ్వాసమునకు కర్తయు అబ్రహం గారు విశ్వాసులకు తండ్రి, విశ్వసించిన వాడు అబ్రహము. కానీ యేసు క్రీస్తు ఆ విశ్వాసానికే కర్త, విశ్వాసము కలగడానికి కారకుడే యేసు క్రీస్తు వారండి. ఇప్పుడు ఎవరు గొప్పవారు? యేసుక్రీస్తు అండి. అంటే అబ్రహాములో ఉన్నది యేసుక్రీస్తులో ఉంది, అబ్రహాములో ఉన్నది యేసుక్రీస్తులో ఉందండి. అలాగే దావీదు గురించి ఆలోచిద్దామండి. దావీదు గురించి దేవుడు అన్నమాట ఏంటి, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషులు, ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన అన్నాడు. అంటే దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తన రాజరికాన్ని కూడా ఆలోచించకుండా తన బ్రతుకు కాలం అంతా తండ్రి పని కోసం తన ప్రాణాన్ని పణంగ పెట్టినవాడు అబ్రహాం దావీదు గారు. యేసుక్రీస్తు మరి యేసుక్రీస్తు ఎంత గొప్పడు ఒకసారి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం, యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని దుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడండి. అంటే తండ్రి పనిని ఆహారముగా భావించినవాడు యేసుక్రీస్తు. దావీదు అలా చేయలేదు, ఉద్దేశాలు నెరవేర్చాడు, కానీ తండ్రి పనిని ఆహారముగా భావించుకున్నాడని చెప్పలేదు, అలా ఉండలేదు. అంటే యేసు దావీదు కంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడు. అంటే ఒక హెబ్రీలో ఉన్నది యేసుక్రీస్తులో ఉంది, ఒక మోషేలో ఉన్నది యేసుక్రీస్తులో ఉంది, ఒక నోవహులో ఉన్నది యేసుక్రీస్తులో ఉంది, అబ్రహాములో ఉన్నది యేసుక్రీస్తులో ఉంది, అలాగే దావీదులో ఉన్నది కూడా యేసుక్రీస్తులో మన కనపడుతుందండి. అలాగే సొలొమోను గురించి మనం ఆలోచిస్తానండి. సొలొమోను గారు ఉన్నారు జ్ఞాన విషయంలో గొప్పవాడుగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు దగ్గరకు వస్తే యేసుక్రీస్తు ఎవరు? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం అండి.
ఆయన యూదులకు ఆటంకముగా అన్ని జనులకు వెలితనముగా ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి క్రీస్తు దేవుని జ్ఞానమునై ఉన్నాడు సొలొమోను జ్ఞాని కానీ ఆ జ్ఞానమే యేసుక్రీస్తు వారు అంటే సొలొమోను కంటే యేసుక్రీస్తు వారు గొప్పవారు అంటే సొలొమోనులో ఉన్న జ్ఞానం యేసుక్రీస్తులో ఉంది ఇకపోతే ఏలియా ఏలియా గురించి ఆలోచిస్తుండండి దేవుని యొక్క దేవుని తరపున రోషము గలన శాపండి ఏలియా గారు మరి యేసుక్రీస్తులో ఉందా ఉందండి ఒకప్పుడు ఒక పండగ రోజు యేసుక్రీస్తు వారు దేవుని యెరూషలేము దేవాలయానికి వెళితే అక్కడ వ్యాపారం జరుగుతుందండి అప్పుడు తాళ్లతో తోడాలను చేసి వారి మీద జీవించాలి ఏమన్నా తెలుసా నా తండ్రి ఇల్లును వ్యాపారపు ఇల్లుగా మీరు చేయగలరా అన్నాడు అంటే యేసుక్రీస్తులో కూడా రోషం కనబడుతుంది దేవుడి పని కోసం యేసుక్రీస్తులో కూడా దేవుడి పని కోసం రోషం అనేది కనబడుతుంది ఏలియా 3.5 సంవత్సరాలు వర్షింపబడిన ప్రార్థన చేశాడు దేవుణ్ణి రిక్వెస్ట్ చేశాడు అడిగాడండి కానీ యేసుక్రీస్తు వారు అడగడండి అడగడు సముద్రంలో ప్రయాణిస్తున్న ఒకవేళ ఓడలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారండి శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి బోధకురాలు మేము నశించిపోతున్నాం మీకు చింత లేదా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు లేచి గాలిని సముద్రమును దర్దించాడండి తండ్రి ప్రార్థించాడేమన్నా లేదు ఆజ్ఞాపించాడు వెంటనే సముద్రము గాలి నిమలమైపోయిందండి ఏలియా ప్రార్థించాడు యేసుక్రీస్తు కమాండ్ చేశాడండి ఆజ్ఞాపించాడు అంటే ఏలియా కంటే గొప్పవాడు ఏలియాలో ఉన్న యేసుక్రీస్తులో కూడా ఉంది కాబట్టి ఇలా పాత నిబంధన గ్రంథములో ఆయా వ్యక్తుల జీవితాలలో ప్రవక్తల జీవితాలలో కనిపించే ప్రతి లక్షణం యేసుక్రీస్తులో కొట్టొచ్చినట్టు కనబడుతుందండి మరొకసారి చెప్తా పాత నిబంధన గ్రంథంలోని ప్రవక్తల భక్తుల జీవితాలలో కనిపించిన లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తులో నిక్షిప్తమై ఉన్నాయి పాత నిబంధన కాలంలో ప్రవక్తల వ్యక్తుల జీవితాలలో ఉన్న ఈ లక్షణాలన్నీ యేసుక్రీస్తులో శరీరముగా నివసించాయి మరి యేసుక్రీస్తులో నివసిస్తే ఈ విషయాన్ని మనకేం చెబుతున్నాడు అది కూడా ఆలోచించండి ఈ లక్షణాలన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా యేసుక్రీస్తులో నివసించింది మరి ఎందుకు మనకి ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు చెబుతున్నాడు పౌలు గారు ఎందుకు చెబుతున్నాడు తెలుసా ఎందుకు చెబుతున్నాడంటేనండి యేసుక్రీస్తులా నేను ఉండమంటున్నాడండి యేసుక్రీస్తులా నేను ఉండమంటున్నాడు యేసుక్రీస్తులా ఉండమంటున్నాడు కాబట్టి ఈరోజు యేసుక్రీస్తులా ఉండాలంటే ఇవన్నీ పాత నిబంధన ప్రవక్తల భక్తుల జీవితాల్లో ఉన్న ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలండి మరి ఉన్నాయా ఆలోచించండి ఏమండి పాత నిబంధన గ్రంథముల గురించి చదివేటప్పుడు ఆలోచించండి బోధ చేసేవాళ్ళని బోధ వినేవారు కానీ దేని గురించి ఆలోచిస్తారు ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తారండి అవునా కదా ఆశీర్వాదం వారు బ్రతుకులో వారు దేవుని కొరకు చూపించిన లక్షణాలు వద్దా వారు బ్రతుకులో వారు పడిన కష్టం వద్దంటారు అదేమి పట్టించుకోరండి ఇవన్నీ ఏమి పట్టం వారికి వారికి తెలిసినంత ఒకటి వారిని ఆశీర్వదించు మమ్మల్ని ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు మమ్మల్ని ఆశీర్వదించంటారు మరి దేవుడు ఎక్కడ ఏమైనా మర్చిపోతాడేమోనని రెఫరెన్స్లు కూడా చూపిస్తారండి రెఫరెన్స్లు కూడా అబ్రహాంను ఆశీర్వదించిన దేవా మమ్మల్ని కూడా ఆశీర్వదించారు వ్యక్తిని జ్ఞాపకం చేస్తారు దేవుడికి జ్ఞాపకం లేదేమని అబ్రహాంను ఆశీర్వదించిన దేవా మమ్మల్ని ఆశీర్వదించిన దానికి ముందు అబ్రహాం కొడుకుని కూడా దేవుడు అడిగాడు మరి నీ కొడుకుని ఏమవా దేవుడికి అబ్రహాం కొడుకుని అడిగిన దేవా నా కొడుకుని అడిగటవా ఏమండి అన్నారండి అలాగా ఆశీర్వాదాలు కావాలి ఆశీర్వాదాలు కావాలి ఏమండి ఇలా పాత నిబంధన గ్రంథంలో ఒక నోవ కానీ హెబెలు కానీ దావీదు కానీ ఏలియా కానీ అబ్రహాం గారు కానీ వీరి జీవితాల్లో వీరి బ్రతుకులో వారు దేవుడి వరకు చూపించిన దైవత్వం దేవుని యొక్క లక్షణాలు ఒక్కొక్కటి మనకు కనిపించేయండి ఈరోజు అబ్రహాం అని పేరు పెట్టుకుంటున్నారు అబ్రహాం లా విశ్వాసులకు తండ్రిగా ఉంటున్నారా అబ్రహాం లాంటి విశ్వాసం వారి బ్రతుకులో చూపిస్తున్నారండి లేదండి మోషేని పేరు పెట్టుకుంటున్నారు మోషే అంటే నమ్మకత్వం కనబడుతుందా ఈరోజు క్రైస్తవులో దేవుని పిల్లలని చెప్తున్న వారు నమ్మకం లేదండి కొన్ని రోజులు ఉంటే ఆ ఇల్లు నాదే అన్నారు కొన్ని రోజులు ఉంటే ఇది నాదే అనే వ్యక్తులుగా ఈరోజు ఉన్నారండి నమ్మకత్వం లేదు ఇదంతా నానే నేనక్కడే ఉండాలి అనుకునేవారు కూడా ఉన్నారండి మోషే అనుకోలేదండి నమ్మకంగా ఉన్నాడండి దేవుని చేత మొక్కు పొంది మెప్పు పొందిన వాడుగా ఉన్నాడు
ఇలా పేరును పెట్టుకుంటున్నారు కానీ వారి బతుకులో వారు చూపించిన లక్షణాలు ఒకటి కూడా ఈరోజు క్రైస్తవులు చూపించడం లేదండి. అందుకే పౌలు గారు ఈ సందర్భాన్ని వ్రాయటం అనేది జరిగిందండి. కాబట్టి ఒకసారి దీంతో కలిసి జైలుకి వెళ్ళారంటండి. వారికి వాక్యం చెప్పి వారితో కాసేపు మాట్లాడి దేవుడు మాటలు చెప్పి వద్దామండి. వెళ్ళిన తర్వాత పరిచయం చేసుకోవడం కొరకు మీ పేరు ఏంటని అడిగారంటండి. అడిగితే వన్ బై వన్ పేరు చెప్పారంట. అబ్రహాము, ఇస్సాకు, ఏలియా, అన్ని ప్రవక్తల పేర్లే. అన్ని ప్రవక్తల పేర్లే. వీళ్ళు అనుకున్నారట ఏమో ప్రవక్తలు అంతా ఇక్కడున్నారు ఏంటి అని అనుకున్నారంట. పాత నిబంధన గ్రంథంలో ఆ కాలంలో ఉన్న ప్రవక్తలు అంతా జైలేటి. పేర్లేమో ఇవి కానీ క్యారెక్టర్ మాత్రం వారిది కాదండి. ఎందుకంటే పేర్లు పెట్టుకోవటం ఎందుకు? వారి పేర్లు, వారి పేర్లు పెట్టుకుంటే వారిలాగా గొప్పగా బ్రతకాలి. అలా బ్రతికితేనండి నీ బ్రతుకు సార్థకత చేకూరుతుంది. ఏమండి ఆ జైల్లో అన్ని మంచి పేర్లే ఉన్నాయి. మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇవే పేర్లు ఉన్నాయి. ఏ ఒక్కడి పేరు కూడా ఇస్కరియోతు యూదా లేదటండి. కానీ క్యారెక్టర్ మాత్రం అంతా ఇస్కరియోతు యూదాదే. క్యారెక్టర్ ఏమో ఇస్కరియోతు యూదా, పేర్లేమో ప్రవక్తలది. ఈ రోజండి మన క్రైస్తవులు ఉన్నారు పాశ్చాత్య దేశాల్లో సినిమాలు తీసే కూడా దొంగల యొక్క గొంతులు ఉన్నారు. అందరు క్రిస్టియన్సే, అందరి గొంతులు సినిమాలే ఉంటాయండి. మీరు బాగా అబ్జర్వ్ వాళ్ళు సినిమాకెళ్ళ మిమ్మల్ని సినిమాకెళ్ళి చూడమని చెప్పట్లేదు. వాళ్ళ పోస్టర్ చూస్తే చాలు, విలన్ వాడి గొంతులో ఖచ్చితంగా ఏముంటుంది సినిమా ఉంటుంది. వాడు క్రిస్టియన్ ఏమిటో అన్ని పేర్లు జాన్ అని, అబ్రహాం అని, డేవిడ్ అని, ఈ పేర్లేనండి. అంటే ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమలో కానీ హిందీ సినీ పరిశ్రమలో కానీ వారు విలన్గా తీసుకుంటున్న వారి పేర్లు ఏ పేర్లో తెలుసా? బైబిల్ ఉన్న పేర్లేనండి, ప్రవక్తల పేర్లే. అంటే ఈ పేర్లు దొంగలకు పెడితే బాగుంది అనుకున్నారు, క్యారెక్టర్ గురించి ఆలోచించలేదండి. కనుక పాత నిబంధన గ్రంథంలో ఒక్కొక్కరిలో చూపించిన ఈ లక్షణాలు, అబ్రహాములో విశ్వాసాన్ని ఎందుకు చూపించాడు, మోషేలో నమ్మకత్వాన్ని ఎందుకు చూపించాడు, ఏలియాలో రోషాన్ని ఎందుకు చూపించాడు, దావీదులో దేవుని చిత్తాన్ని నెరవేర్చే మనస్సును ఎందుకు చూపించాడు, ఇవన్నీ మీలో కనిపించాలని. ఇవన్నీ యేసుక్రీస్తులో ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తు లాగా నువ్వు ఉండాలని కోరుకున్నాడండి దేవుడు. యేసుక్రీస్తులా ఉండాలని కోరుకున్నాడండి. మరి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. పాత నిబంధన గ్రంథాల గ్రంథములో ప్రవక్తల భక్తుల జీవితాలలో ఉన్న ఈ లక్షణాలు, స్వభావాలు, గుణాలు యేసుక్రీస్తులో ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తులో మనలో ఉండమని చెప్పినప్పుడు ఇప్పుడు మనలో ఎన్ని ఉన్నాయో ఆలోచించాలి. అబ్రహాము దాటేశామా మనం విశ్వాసం విషయంలో? మోషేను దాటేశామా నమ్మకత్వం విషయంలో? అంటే యేసుక్రీస్తులను ఉండాలంటే ఎవరెవరిని దాటాలి? హెబ్రును దాటాలి, నోహును దాటాలి, మోషేను దాటి రావాలి, అబ్రహామును దాటాలి, ఏలియాను దాటాలి, దావీదును దాటాలి, సొలొమోను దాటాలి. వీళ్ళందరినీ దాటస్తేనే యేసుక్రీస్తులను ఉండగలవు. ఇప్పుడు ఆలోచించండి, మీరు అబ్రహామును దాటారా విశ్వాసం విషయంలో? అబ్రహాం ఎలా ఉన్నాడు? వచ్చేసే అన్నాడు. అబ్రహం ఏమన్నాడు? ఎక్కడికి? ఆ ప్రశ్నించలేదండి, భార్యకు చెప్పేసినాడు. కానీ వెళ్దాం, దేవుడు రమ్మన్నాడు, బయలుదేరమన్నాడు. ఎక్కడికి? ఆవిడ కూడా అడగలేదు. బయలుదేరి ఇద్దరు బయలుదేరాడండి. కాబట్టి అది విశ్వాసం అండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరాడండి అబ్రహాం గారు. ఎంత గొప్పవాడు, ఎంత నమ్మకం అండి. అది ఆనాడు అబ్రహాంలో ఉన్న నమ్మకం అండి. ఈరోజు 66 పుస్తకాలు వ్రాసిచ్చి 1189 అధ్యాయాలు కూర్చి ఎన్నో వేల రెఫరెన్స్ బైబుల్లో పెట్టి నీ చేతికిస్తే ఇంకా నమ్మకం కలగడం లేదు. అన్ని ప్రశ్నలే, అన్ని వ్యతిరేకమైన బైబుల్లో. ఏమన్నా ఒకరు ఇంటర్నెట్ లో పెట్టండి ఒకసారి, ఏమని తెలుసా? 101 కాంట్రాడిక్షన్స్ ఇన్ ద బైబుల్ అని. 101 కాంట్రాడిక్షన్స్ ఇన్ ద బైబుల్ అంటే బైబుల్లో 101 వ్యతిరేక పదాలు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు, ఒకదానికి ఒకటి సరిపోవటం లేదు. కనుక ఇది తప్పు అని ఇంటర్నెట్ లో పెట్టండి. అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నించకుండా వెళ్ళిపోయింది విశ్వాసం. బైబుల్లో వ్రాయించింది పరిశోధనాత్మకంగా తెలుసుకొని నమ్మవలసినటువంటి, విశ్వసించవలసినటువంటి క్రైస్తవుడు నమ్ముతున్నాడు కాదండి. అసలు బైబిలే చదవడు, బైబిలే అర్థం కాదు. క్రైస్తవుడు ఈరోజు బైబిల్ నేర్చుకోకపోవటం వలన సమాజాన్ని మార్చలేకపోతున్నాడండి. బైబిల్ చదివితే కదండి, పరిశోధిస్తే కదండి, దాన్ని నేర్చుకుంటే కదండి ఎదుటి వ్యక్తిని మార్చడానికి. అదే లేనప్పుడు ఎదుటి వ్యక్తిని ఎలా మార్చగలం? ఆలోచించండి. అబ్రహామును దాటి రావాలి మనం. అబ్రహాం విశ్వాసులకు తండ్రి, మనం అవిశ్వాసులకు తాతయ్య లాంటి వాళ్ళం, అవునా కదా?
అబ్రహాము విశ్వాస తండ్రైతే మనం అవిశ్వాసులకు తాతయ్యం. కాని జయజమలం జయనాయనము అవునా? మన భాష రాయలసిన భాష ఆలోచించండి. ఒక వ్యక్తిని నిలబెట్టే ప్రయత్నం చేయాలి కానీ ఒక వ్యక్తిని పడగొట్టే ప్రయత్నం చేయకూడదండి. మనం ఏ కార్యక్రమం చేసినా ఏ దేవుడి పని మనం చేపెట్టినా ఒక వ్యక్తిని దేవుడి కొరకు నిలబెట్టాలి, పడిపోకుండా చూడాలి. అదండి దేవుడి పని, అలా ఉండాలి. కానీ ఈరోజు మనల్ని చూసి ఎదుటి వ్యక్తి ఒకరిని చూసి మరొకరు పడిపోయే అవకాశాలు ఇచ్చేయండి, అలా రాకూడదు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళు ఆలోచించండి. యేసు క్రీస్తును చూపించి ఏమంటున్నారు ఒకసారి ఎఫెసీ రాసిన పత్రిక చూడండి. ఒకసారి కొలొస్సీ రాసిన పత్రిక 2:9 ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది అన్నాడు. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నాడంటే పదవచనం అండి, పదవచనం. మరియు ఆయన ఎందు మీరు సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరు క్రీస్తు సున్నతి ఎందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడని సున్నతి పొందిరి. మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించిన ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఎందుకు చెబుతున్నాడండి? ఒక వ్యక్తి బాప్తిస్మము తీసుకున్నప్పటి నుండి ఎలా దేవుడి కోసం బ్రతకాలో, ఎలా మారిపోవాలో పైన 2:9 మాట్లాడండి. మీరు బాప్తిస్మము తీసుకున్నారు, యేసుక్రీస్తులో మీరు శరీర విషయంలో మరణించారు, ఆత్మ విషయంలో లేచారు. లేచిన మీరు ఎలా ఉండాలి? యేసుక్రీస్తులా ఉండాలి అంటున్నాడండి, యేసుక్రీస్తులా ఉండాలి అంటున్నాడండి. గలతీయ రాష్ట్ర పత్రిక 3:20 ఉంది, క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారంటే క్రీస్తును ధరించుకున్నామంటే అర్థం ఏంటి? క్రైస్తవులు అంటే అర్థం ఏంటండి? క్రీస్తును ధరించుకున్నవారు క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నారు. దేవుడు మంచి పేరు పెట్టారు మనకి. క్రైస్తవులు అన్నాడు బైబిల్లో, మనల్ని క్రైస్తవులు అన్నాడు. అంటే క్రైస్తవులు అంటే క్రీస్తును ధరించుకున్నవారు. మరి క్రీస్తును ధరించుకున్నామంటే మనం ఎలా ఉండాలి? క్రీస్తు శరీరంలో నివసించిన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మనలో కనిపించాలండి. ఎందుకు? మనం ధరించుకున్నది ఆయన్ని. పౌలు ధరించుకోలేదు, దావీదును ధరించుకోలేదు, పాప నిబంధనల ప్రవక్తలను కానీ భక్తులను కానీ మనం ధరించుకోలేదండి. మనము ధరించుకున్నది క్రీస్తును. ఆ క్రీస్తును ధరించుకున్న మనం మన బ్రతుకు కాలంలో చూపించవలసిన ఈ లక్షణాలేనండి. ఈ లక్షణాలన్నీ కావాలి మనకి, కనిపించాలి మన బ్రతుకు కాలంలో. అప్పుడు మనం కూడా సంపూర్ణంగా మారిపోతామండి. ఇప్పుడు హెబ్రీ రాష్ట్ర పత్రికం 3:2 జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తును గురించిన మూలోపదేశం మనం మాని సంపూర్ణంగా అంతకు సాగిపోదామండి. ఎప్పుడు సంపూర్ణత వస్తుంది? ఇవన్నీ ఈ ప్రవక్తల భక్తుల జీవితాల్లో ఉన్నవన్నీ యేసుక్రీస్తులో ఉన్నప్పుడు అవన్నీ మనలో కనిపిస్తేనేనండి, మనలో కనిపిస్తేనండి మనం ఎలా ఉంటాం? పరిపూర్ణులుగా సంపూర్ణంగా ఉండిపోతామండి. ఎవరు ఈరోజు క్రైస్తవులు ఏమాలోచిస్తున్నారంటే అండి, పోతే చాలా మంది క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానండి, క్రైస్తవులు ముఖ్యంగా మనం ఆలోచించగలిగితే చాలా మంది తమ పిల్లలు వయస్సుకు తగినట్టుగా శరీరం ఎదగటం లేదని బాధపడిపోతుంటారు, అంటే శరీర విషయంలో ఎదగకపోతే, వయస్సుకు తగినట్టుగా ఉండకపోతే బాధపడతామే, ఆలోచిస్తామే. మరి ఆత్మీయ జీవితంలో దేవునికి తగినట్టుగా, క్రీస్తునకు తగినట్టుగా మనం తన లక్షణాలను మనలో చూపిస్తున్నాము, దైవత్వాన్ని మనలో చూపిస్తున్నాము లేదండి? మరి దీని విషయమైన బాధ ఉంది క్రైస్తవులకు? ఏమీ లేదు, ఏమీ లేదు. వింటారా వెళ్ళిపోతారు మార్పు ఏమైనా ఉందంటారా? లేదండి, మార్పు లేదు. కానీ నీవు దేవుని రాజ్యాన్ని పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే, దేవుడు నా అలోకానికి చేరుకోవాలంటే ఒక యేసుక్రీస్తు ఈ భూమి మీద బ్రతకాలని ఈ మాట రాయించాడండి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసిస్తుంది అన్నాడు. ఆ నివసిస్తుందన్న విషయాన్ని చెప్పి అదే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏం రాసిన ఒకసారి మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11-12 మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది
సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారముటకు ఏమండి ఎందుకు కొలసీలకు రాసిన రెండో పత్రికలో రెండవ అధ్యాయం 9వ వచనం అమ్మాట ఎందుకు రాయించాడు ఎందుకండి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించుచున్నది అన్న మాట ఎందుకు పౌలు గారు అక్కడ రాశాడు ఇదే రెండు కారణం ఏంట కారణం క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు పరిపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారముటకు అన్నారండి అంటే క్రీస్తులో దేవత్వం యొక్క ఏ లక్షణం అయితే ఉందో ఆయన శరీరంలో భూమి మీద ఉన్న కాలంలో ఏదైతే నివసించిందో అదంతా మనలో ఉండాలని కోరుకుంటున్నారండి పౌలు గారు ఇప్పుడు ఆలోచించండి ఇప్పుడు ఆలోచి ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు ఎంత గొప్ప ఈ భూమి మీద బ్రతకాలు ఆలోచించండి నిన్ను ఒక వ్యక్తి చూస్తే నీలో పౌలు గారు కనిపించాలి నేను ఒక వ్యక్తి చూస్తే నీలో దావీదు కనిపించాలి నిన్ను చూస్తే ఏలియా లాంటి స్వభావం నీలో ఉండాలి నోహ లాంటి నీతి మంత్రులు ఉండాలి హెబ్రీయులు లాంటి మంచి ఆపణ ఇచ్చేవాడు నీలో ఉండాలి ఈ క్యారెక్టర్స్ అన్ని నీలో కనిపించాలండి అప్పుడు నువ్వు ఒక యేసుక్రీస్తు భూమి మీద కనిపించగలవు తండ్రి పరలోకంలో నిన్ను చూస్తే నువ్వు కనిపించవలసింది ఎలాగో తెలుసా ఒక యేసుక్రీస్తులా ఎందుకు నువ్వు ధరించుకున్నది క్రీస్తుని నువ్వు ధరించుకున్నది క్రీస్తుని కానీ నువ్వు క్రీస్తులా కనిపించాలంటే ఈ లక్షణాలన్నీ కూడా నీలో ఉండాలి ఏదో ఒక్కటి ఉంటే సరిపోదు ఒక్కటి ఉంటే సరిపోదు కనుక బాప్తిసము తీసుకొని సొంత రక్షకులు యేసుక్రీస్తుని అంగీకరించిన నాట నుండి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా అబ్రహంలా బ్రతకడానికి ఒక దావీదులా ఉండటానికి ఒక ఏలియాలా ఉండటానికి ఒక మోషేలా ఉండటానికి ఇలా ఉండటానికి ప్రయత్నం చేయాలి ఇలా ప్రయత్నం చేస్తూ 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 వెళ్ళిపోతే నీవు చనిపోయే దినానికి ఎలా ఉంటావో తెలుసా యేసుక్రీస్తులారా అదే దేవుడికి కావాల్సింది ప్రేమ వల్ల అది అందుకే అంటున్నాను కదా ఎఫెసీ 4:11లో మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు సంపూర్ణ పురుషులు కాబట్టి అప్పుడప్పుడు అంటుంటారు కంప్లీట్ మ్యాన్ అని బట్టలు వేసుకుంటే కదా సంపూర్ణత కాబట్టి నగలు ధరించుకుంటే కదా సంపూర్ణత ఎందులో సంపూర్ణత ఎందులో పరిపూర్ణత దేవత్వం విషయంలో దేవత్వం యొక్క పరిపూర్ణత విషయంలో సంపూర్ణత నీకు ఉండాలి అంతేకాని నిండు వస్త్రం ధరించుకుని కంప్లీట్ మ్యాన్ కాదు లోకం అనుకుంటుంది అలాగే కంప్లీట్ మ్యాన్ కాదండి సంపూర్ణ పురుషుల వరకు ఏ విషయంలో సంపూర్ణత పైన అంటారు విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో సంపూర్ణత అదండి అంటూ మాట్లాడుతూ క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం ఒకటకు ఇలాగ నియమించను 15వ వచనం అండి అదే అధ్యాయం 15వ వచనం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదాము క్రీస్తు వలె ఉండుటకు క్రీస్తు వలె ఉండు క్రీస్తు ఎలా ఉన్నాడు సర్వ పరిపూర్ణుడుగా ఉన్నాడు అంటే క్రీస్తులో పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తల భక్తుల యొక్క లక్షణాలన్నీ కూడా క్రీస్తులో కనపడుతున్నాయి ఆ క్రీస్తుని ముందు పెట్టి దేవుడు ఏమంటున్నాడు నువ్వు క్రీస్తులో ఉండమంటున్నావు అంటే ఇవన్నింటినీ మనము మా బ్రతుకు కాలంలో చూపించాలి మన బ్రతుకు కాలంలో చూపించానండి అలా చూపిస్తేనేనండి ఈరోజు మనం క్రీస్తులో ఉండగలమండి ఆలోచించండి ఆలోచించండి ఎందుకంటే ఇంతగా మనము ప్రయాసపడితే నేను మనకు పరలోకం రాదండి ఇంతగా మనం ప్రయాసపడితే మీరు పరలోకం రాదండి జాగ్రత్త గోడ విషయంలో జాగ్రత్త ఇలాంటి పరిశోధన చేయాలండి బైబుల్ అందుకే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రతి పాఠం ఎలా ఉంటుందో తెలుసా పరిశోధనాత్మకంగా ఉంటుందండి పరిశోధనాత్మకంగా ఇలా రెఫరెన్స్ టు రెఫరెన్స్ పెన్ టు పెన్ మనం ఆలోచిస్తాం లోకంలోకి వెళ్తే ఎలా ఉంటుందండి బోధ ఎలా ఉంటుంది ముందే చెప్పాను కదా యేసు ప్రభు అన్నాడు 10 సంవత్సరాలు అయిపోవట్లేదు అలా ఉంటుంది అలా బోధ కాబట్టి ఈ రోజు బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకో తెలుసా బోధే నిన్ను పరలోకానికి తీసుకెళ్లేదు ఈ మాటలే నిన్ను దేవుని వాక్యమే పరలోకానికి నిన్ను తీసుకెళ్లేది కనుక నిన్ను పరలోకానికి తీసుకెళ్లే ఈ మాటలు నువ్వు జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా నేర్చుకోవాలి ఎక్కడ పడితే అక్కడ విని అదంతా వాస్తవం అనుకుంటే పొరపాటు కానీ ఈ బోధ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి పరిశోధన చేసే మనస్సు మీకు రావాలి అలా పరిశోధనలోండి వచ్చిందనండి సర్వ పరిపూర్ణత అనగానే అది క్రీస్తులో ఎలా నివసిస్తుంది ఇలాగేనండి ఎలా నివసించింది ఆ యేసుక్రీస్తును చూపించి నేను ఆయనలో ఉండకున్నాడు మరి ఆయనలో ఉండగలుగుతున్నామా వీళ్ళందరినీ దాటుకుంటూ రాగలుగుతున్నామా ప్రేమ ఆలోచించండి ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి
లోకం గురించి, లోకంలో ఉన్న పరిస్థితుల గురించి, క్రైస్తవం గురించి, క్రైస్తవ సమాజాన్ని గురించి పక్కన పెట్టండి. నీ గురించి నువ్వు ఆలోచించు. నీ తండ్రి పరలోకంలో నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నల్లారా తిరిగిరండి, ఆయన శ్రమించుచున్నాడు. ఆయన ఏమో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఎదురు చూస్తున్నటువంటి వేళ ఆయన దగ్గర నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఒక క్రీస్తులాగా కనిపించాలి. ప్రవక్తల భక్తుల భక్తులలో ఉన్న లక్షణాలని దైవత్వాన్ని నీలో చూపించాలి. అదేనండి దేవుడు ఆలోచించింది మన గురించి. అదే ఆలోచించాడు మన గురించి. ఇవేమి ఆలోచించట్లేదు. ఏదో చేసుకుంటే ఏదో వెళ్ళిపోతున్నాం మనం, వింటున్నాం విడిచిపెడుతున్నాం. మరి ఎంత కష్టమైనదో, ఎంత బాధ్యతను మన మీద ఉంచాడో, ఎంత గొప్పవాడిగా మనల్ని చూడాలనుకున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి, ఆలోచించండి. చివరిగా ఒక వచనం కొలసి రాసిన పత్రిక 1:9 ముగించుకున్నాను, చాలా సమయమే. కొలసి రాసిన మొదటి పత్రిక 1:28 అండి. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్తమైన జ్ఞానము, సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, సంపూర్ణునిగా చేసి, కాబట్టి మనము క్రైస్తవులుగా మారి క్రీస్తును ధరించుకున్న మనం సంపూర్ణులుగా మారిపోవాలి. సంపూర్ణులు కాని వారిని దేవునిలోకి నడిపించి వారిని కూడా సంపూర్ణునిగా నిలబెట్టాలి. అదండి మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఈ బాధ్యత మన మీద ఉంది. ఒక గొప్ప గురుతరమైనటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యత నెరవేర్చడానికి మనం సిద్ధపడాలి, ప్రయత్నించాలి, పాటుపడాలండి. కనుక ప్రేమైనటువంటి వారు, దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత అంటే ఇదేనండి. ఇది క్రీస్తులో నివసించింది. అలా క్రీస్తులో నివసించిన ఈ సర్వపరిపూర్ణత మనలో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. అలా ఉంటే మన పట్ల దేవుడు ఆనందపడతాడండి. కనుక మీరు క్రీ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మీరు నివసింప చేసుకోవటానికి ప్రయాసపడతారా? లేకపోతే ఇవేమి నాకు వద్దు అని అలాగే ఉండిపోతారా? నిర్ణయం మీకే విడిచిపెడుతుందండి. అర్థం చేసుకున్నాను. ధైర్యంగా మా తండ్రి, నీ పిల్లలకు కొన్ని మాటలు వినిపించాను తండ్రి. చాలా సంగతులు ఉన్నప్పటికీ సంక్షిప్తంగా నీ మాటలు వినిపించాను తండ్రి. విన్నారు, విన్న పాఠానికి న్యాయం చేకూర్చే వారుగా ఉండుటకు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మా బ్రతుకు కాలమును, శరీరముతో ఉన్న కాలముని చూపించి నేను సంతోషపెట్టే భాగ్యాన్ని ప్రసాదిపరిచేమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ కార్యక్రమం కోసం నీ పిల్లలు ఎంతో కష్టపడారు తండ్రి. నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని వేడుకుంటాను. విచ్చేసిన నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటాను. మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి.